జగన్మోహన్ రెడ్డి గారు ఈ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకి ఒక గౌరవమైనటువంటి స్థానంలో మరి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఆయన కూడా ఆయన్ని గుర్తుంచుకునే అంత గౌరవాన్ని కల్పించారు ఎన్టీఆర్ గారి పేరు చెప్పి అనేక మంది రాజకీయాలు చేస్తూ ఇంకా ఆయన బొమ్మను వాడుకుంటూ ఆయన ద్వారా ఓట్లు పొందాలన్నటువంటి ఆలోచనతో మరి ఆయనకి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు వాళ్ళు వారసులు కావచ్చు ఇంకా సిగ్గు లేకుండా ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టుకునే ఎన్టీఆర్ గారి పదవిని దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళే ఆయన ముఖ్యమంత్రి పదవి దొంగిలించారు పార్టీని కూడా దొంగిలించినటువంటి దొంగలు 420 గాళ్ళు ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజు ముసల కన్నీరు కారుస్తూ ఎన్టీఆర్ గారు మా అందరికీ ఆదర్శం ఎన్టీఆర్ గారు అంత గొప్ప వ్యక్తి లేడు ఎన్టీఆర్ గారు మీ అందరికీ ఆదర్శం అయితే ఎందుకు పొడిచారు మీరు వెన్నుపోటు ఆయనకి ఆయన్ని పార్టీని పక్కన పెట్టి ఆయన తీసి పక్కన పెట్టి సస్పెండ్ చేసి మీరు ఎందుకు పార్టీని తీసుకున్నారు ఆయన ఆదర్శం అయితే ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎందుకు దొంగిలించి ఆ సీట్లో మీరు కూర్చున్నారు ఎన్టీఆర్ గారు చాలా అల్పులకి అంటే లాయర్లకు కావచ్చు రాజకీయాల్లో అల్పులు వాళ్ళందరూ కూడా డాక్టర్లకు కావచ్చు అనేక మంది వ్యాపారాలు చేసుకున్నటువంటి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులకి సామాన్యులకు సీట్లు ఇచ్చి శాసనసభ్యులను చేస్తే మరి చంద్రబాబు నాయుడు 420 మాటలని అందరూ కూడా వైస్రాయ్ హోటల్కి పోయి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి రారారిని క్షోభకు గురి చేసి ఆయన ముఖ్యమంత్రి పదవిలోంచి దించేసిన ఒక 4 నెలలకి చనిపోవటానికి కారణమైనటువంటి 420 గాళ్ళని దొంగల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఎన్టీఆర్ గారికి చేసినటువంటి ద్రోహానికి ఆయన అభిమానులు అయితే అక్కడ ఇప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా ఇప్పటికైనా తెలుసుకున్నారు ఆ దొంగల్నే 420 గాళ్ళనే నేలమట్టం చేశారు ఇక రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనకి ద్రోహం చేసినటువంటి దొంగల్ని 420 గాళ్ళనే భూస్థాపితం చేయాలని చెప్పి నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను.